सो हाई फ्रेंड्स वेलकम टू डब्ल्यूडब्ल्यूई तेलुगु अपडेट्स चैनल वीडियो कोई अपडेट्स गुरिंची मालादा सो वीडियो चला बहुत लास्ट वरकु कंपलसरी वीडियो ने चूँगी सो फस्ट मालादा स्मैकडाउन व्यूवरशिप गुरिंची सो ई वारं जरिगिन स्मैकडाउन की टोटल 2.11 मिलियन व्यूवरशिप वच्चिंदी सो लास्ट वीक तो कंपेर चेस्ते ई वारं जरिगिन स्मैकडाउन की कोंचेम तक्कुव व्यूवरशिप अयिते वच्चिंदी सो लास्ट वीक स्मैकडाउन की 2.4 मिलियन व्यूवरशिप अयिते वच्चिंदी सो पेद्द चेंज अयिते लेदु कोंचेम चेंज अयिते उंदी सो मरी ई वारं जरिगिन स्मैकडाउन मीकु एला अनिपिंचिंदो मीरु कामेंट लो चेप्पंडी ఈ వారం స్మాక్ డౌన్లో కొన్ని ప్లాన్స్ అయితే చేంజ్ అయినాయి సో ఎందుకు చేంజ్ అయినాయి అంటే ఎలియా నైట్ వల్ల జాన్సినాని బ్లడ్ లైన్ అటాక్ చేసినప్పుడు జిమ్మీ ఉసో అండ్ సోలో సికో కలిసి అటాక్ చేసినారు కదా జాన్సినాని అప్పుడు ఎలియా నైట్ వచ్చి జాన్సినాకి హెల్ప్ చేయాలంట సో జాన్సినాని సేవ్ చేయాలంట సో మరి ఎలియా నైట్ రాలేదు సో మరి ఎలియా నైట్ ఎందుకు రాలేదో మనందరికీ తెలుసు నేను ఇంతకు ముందే ఒక వీడియోలో చెప్పినాను ఎలియా నైట్ స్మాక్ డౌన్లో ఎందుకు రాలేదని సో యాక్చువల్ ప్లాన్ అయితే ఇదంట ఎలియా నైట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ ప్లాన్ అయితే చేంజ్ అయ్యింది సో మరి చూద్దాం ఎలియా నైట్ నెక్స్ట్ వీక్ అయినా వస్తారా రారా అని సో నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి సో రీసెంట్గా జే ఉసో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీని అయితే పోస్ట్ చేసినారు సో మీరు ఈ స్టోరీని స్క్రీన్ మీద చూడండి సో ఈ స్టోరీలో మన జే ఉసో రియా రిప్లీని హగ్ చేసుకున్నారు అండ్ ఇంకొకసారి డామినిక్ మిస్టీరియో రియా రిప్లీని హగ్ చేసుకున్నారు సో ఈ రెండు ఫొటోస్ని మన జే ఉసో స్టోరీలో మెన్షన్ చేసినారు సో మరి ఇప్పుడు జే ఉసో ఎందుకు రియా రిప్లీని హగ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు డామినిక్ మిస్టీరియోకి అండ్ అలాగే రియా రిప్లీకి మధ్య గొడవలు పెడతారా అంటే ఇప్పుడు జే ఉసో గొడవలు స్టార్ట్ చేపిస్తారా సో దీన్ని బట్టి చూస్తే అలాగే అర్థమవుతుంది సో మరి చూద్దాం నెక్స్ట్ రాలో తెలుస్తుంది సో దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇప్పుడు జే ఉసో జడ్జిమెంట్ డేలో కలుస్తారా లేదంటే జడ్జిమెంట్ డేని విడగొడతారా అని సో మరి చూద్దాం నెక్స్ట్ రాదాకని అయితే వెయిట్ చేద్దాం సో మరి మీరేమంటారు సో మరి ఫోటో రియలా లేదంటే ఎడిట్ చేసిందా సో మరి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి సో నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి సో కోడీ రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు కోడీ రోడ్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరంటే ఓమోస్ అంట ఎందుకంటే రీసెంట్గా డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్ జరిగింది సో ఈ లైవ్ ఈవెంట్లో మన కోడీ రోడ్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఓమోస్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు సో అందుకనే ఈ రూమర్స్ వస్తున్నాయి సో నెక్స్ట్ కోడీ రోడ్స్ ఓమస్తో ఫైట్ చేస్తారని సో ఇప్పుడు నెక్స్ట్ రాలో కన్ఫర్మ్ అయిపోతుంది ఇప్పుడు కోడీ రోడ్స్ ఓమస్కి ఛాలెంజ్ చేస్తారా మరి ఓమస్తో ఫైట్ చేస్తారా లేదా అని సో ఇప్పుడు మెయిన్ రోస్టర్కి డార్క్ మ్యాచెస్కి అండ్ అలాగే లైవ్ ఈవెంట్స్కి ఎటువంటి స్టోరీ లైన్ సంబంధం ఉండదు సో మెయిన్ రోస్టర్లో జరిగేదే మెయిన్ స్టోరీ లైన్గా మారుతుంది సో ఇప్పుడు లైవ్ ఈవెంట్లో జరిగేది స్టోరీ లైన్తో నడవబు సో ఇప్పుడు చూద్దాం మరి నెక్స్ట్ రాలోనైతే కన్ఫర్మ్ అయిపోతుంది కోడీ రోడ్స్ ఓమస్కి ఛాలెంజ్ చేస్తారా చేయరా సో వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అని సో మరి మీరు ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా ఓమోస్ వర్సెస్ కోడీ రోడ్స్ సో ఇప్పుడు ఓమోస్ని బ్రాక్ లెజ్నర్ బీట్ చేసినారు సో బ్రాక్ లెజ్నర్ని కోడీ రోడ్స్ బీట్ చేసినారు సో మరి దీన్ని బట్టి చూసుకుంటే మేబీ ఓమోస్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుంది నేనైతే ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను సో మరి మీకు ఈ మ్యాచ్ కావాలా లేదా కామెంట్లో చెప్పండి సో నెక్స్ట్ మాట్లాడదాం రెసల్మేనియా 40 ప్లాన్స్ గురించి సో రెసల్మేనియా 40లో లోగన్ పాల్ కూడా వస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి అండ్ రెసల్మేనియాలోనే కాదు లోగన్ పాల్ రాయల్ రంబల్లో కూడా వస్తారంట సో స్టిల్ రూమర్స్ అయితే ఉన్నాయి రెసల్మేనియా అండ్ రాయల్ రంబల్లో అపేర్ అవడానికి లోగన్ పాల్ సో మరి చూద్దాం ఏం జరుగుతుందో అండ్ బ్యాడ్ బన్నీ కూడా రెసల్మేనియా 40లో వస్తారని రూమర్స్ ఉన్నాయి సో మరి బ్యాడ్ బన్నీ వస్తారా లేదా అని ఇంకా క్లియర్ కట్గా తెలియదు స్టిల్ ప్లాన్ అయితే చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ సో రెసల్మేనియా టైం వరకు అయితే తెలుస్తుంది మరి బ్యాడ్ బన్నీ వస్తారా రారా అని సో నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి సో గుంతర్ 2024 మెన్స్ రాయల్ రంబల్ని విన్ అవుతారని రూమర్స్ ఉన్నాయి సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మెన్స్ రాయల్ రంబల్ విన్ కావడానికి గుంతర్ సో మరి దీన్ని బట్టి చూసుకుంటే రాయల్ రంబల్ కన్నా ముందే గుంతర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని లాస్ అవుతారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు గుంతర్ రాయల్ రంబల్ విన్ అయినారనుకో సో మేబీ సెత్రాన్స్కి ఛాలెంజ్ చేయొచ్చు సో ఇప్పుడు రాయల్ రంబల్లో విన్ అయిన వారు సెత్రాన్స్కి ఛాలెంజ్ చేస్తారని అండ్ ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్లో విన్ అయిన వారు అంటే విన్ అయిన సూపర్ స్టారు రోమన్ రెయిన్స్కి ఛాలెంజ్ చేస్తారంట సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు గుంతర్ రాయల్ రంబల్ విన్ అవ్వడానికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు
సో గుంతర్ రాయల్ రంబల్ విన్ అయితే శత్రుహన్స్కి ఛాలెంజ్ చేస్తారు. సో వరల్డ్ హెవెట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అది. సో దానికన్నా ముందే ఇప్పుడు గుంతర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని లాస్ అవుతారని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మరి గుంతర్ని ఓడిపించే సూపర్ స్టార్ ఎవరు? సో ఇంతకుముందుగా చెప్పినాను, ఫస్ట్ ప్లేస్లో చాట్ గేబుల్ ఉన్నారు అండ్ షీమస్ కూడా రాలోకి వెళ్తారని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మరి చూద్దాం గుంతర్ని ఏ సూపర్ స్టార్ ఓడిపిస్తారో. సో నెక్స్ట్ మాట్లాడదాం రా న్యూ పోస్టర్ గురించి. సో డబ్ల్యూడబ్ల్యూఈ రీసెంట్గా రా న్యూ పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో జే ఉసో సెంటర్లో ఉన్నారు. సో ఇప్పుడు జే ఉసో ఒక ఛాంపియన్షిప్ని హోల్డ్ చేస్తలేరు, అయినా సరే మన జే ఉసోని రా పోస్టర్లో ఎందుకు సెంటర్లో ఉంచింది? సో దీనికి రీజన్ ఏంది అంటే జే ఉసో ఇప్పుడు రాలో మెయిన్గా ఉన్నారు, అంటే మెయిన్ స్టోరీ లైన్గా ఉన్నారు. అంటే ఇప్పుడు జే ఉసో పైన స్టోరీ లైన్ నడుస్తుంది. అంటే ఇప్పుడు రాలో మెయిన్ స్టోరీ లైన్ అంటే ఇప్పుడు మెయిన్గా మన జే ఉసో పైన ఫోకస్ ఉంటుందని అర్థం. సో ఇప్పుడు ఛాంపియన్షిప్ శత్రుహన్స్ ఉన్నారు, వరల్డ్ హెవెట్ ఛాంపియన్షిప్, అండ్ కోడీ రోడ్స్ కూడా ఉన్నారు, అండ్ అలాగే బెక్కీ లించ్ కూడా ఉంది. సో కానీ జే ఉసోనే సెంటర్ చేసినారు. సో దీని అర్థం ఇప్పుడు జే ఉసోని రాలో అంటే మంచి సూపర్ స్టార్గా అండ్ పవర్ఫుల్గా చూపించాలని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది. సో అందుకనే జే ఉసోని సెంటర్ చేసింది. సో నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ రెసల్మేనియా 40 గురించి. సో మన అందరికీ తెలుసు రెసల్మేనియా 40 నైట్ 2లో రోమన్ రెయిన్స్ తన టైటిల్ని డిఫెండ్ చేస్తారు. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అండ్ జిమ్మీ ఉసో వర్సెస్ జే ఉసో మ్యాచ్ కోసం అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ స్టోరీ లైన్ అండ్ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ జే ఉసోనేమో రాలోకి పంపించింది, మన జిమ్మీ ఉసోనేమో ఒక సైకోలా చూపిస్తుంది. అంటే జిమ్మీ ఉసో క్యారెక్టర్ వేరే విధంగా ఉంది. సో మరి వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, సో రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవుతుందంట. అండ్ ప్రస్తుతం మేనియాలో జిమ్మీ ఉసో వర్సెస్ జే ఉసో మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మ్యాచ్ మాత్రం కంపల్సరీ జరుగుతుంది రసల్ మేనియాలో జిమ్మీ ఉసో వర్సెస్ జే ఉసో మధ్య. సో ఇది అందరికీ డ్రీమ్ మ్యాచ్. సో చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే సోలో సికోవి కూడా రసల్ మేనియా 40లో మ్యాచ్ ఉంటుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో అపోనెంట్ గురించి ఏం అప్డేట్ అయితే లేదు. సో రాయల్ రంబల్లో మన సోలో సికోవా జాన్సినాతో ఫైట్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కానీ రెసల్మేనియా 40 కోసం మన సోలో సికోవాకి ఎటువంటి అపోనెంట్ అయితే ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేయలేదు. స్టిల్ ఇంకా ప్లాన్స్లోనే ఉంది సోలో సికోవాకి రెసల్మేనియా 40లో మ్యాచ్ బుక్ చేద్దామని. సో ఇప్పుడు సోలో సికోవి కూడా మ్యాచ్ని బుక్ చేస్తే రెసల్మేనియా 40లో, సో రెసల్మేనియా 40లో అంటే బ్లడ్ లైన్ మొత్తం ఫైట్ చేస్తుంది. రోమన్ రెయిన్స్ అండ్ సోలో సికోవో అండ్ జిమ్మీ అండ్ జే ఉసో కూడా ఫైట్ చేస్తారు మ్యాచెస్లో. సో నేను ఒకటి చెప్పడం మర్చిపోయినాను, రాక్ ఒక మాట చెప్పినారు, అదేంటంటే రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ రెసల్మేనియా 39 కోసం ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది, బుక్ అయిపోయింది, షెడ్యూల్ అయిపోయింది. ఈ మ్యాచ్ కంపల్సరీ జరిగే ఉండే రెసల్మేనియా 39లో. సో ఒక్కవేళ ఈ మ్యాచ్ నిజంగా రెసల్మేనియా 39లో జరుగుంటే మరి ఎవరు విన్ అయ్యేవారు, రోమన్ రెయిన్సా లేదంటే రాకా? సో మరి మీ ప్రకారం రాక్ విన్ అయ్యేది ఉండేనా లేదంటే రోమన్ రెయిన్స్ విన్ అయ్యేది ఉండేనా? సో మరి మీ ప్రకారం ఎవరు విన్ అయ్యేది ఉండేనో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మాట్లాడడం జేక్ హేగర్ గురించి. సో జేక్ హేగర్ అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు, సో జాక్ స్వాగర్. సో మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేసిన సూపర్ స్టారే జాక్ స్వాగర్. సో జాక్ స్వాగర్ మన కరెంటు సూపర్ స్టార్కి కరెంటు ఛాంపియన్కి ఛాలెంజ్ చేసినారు. సో జాక్ స్వాగర్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి వెళ్లే ముందు రెసల్మేనియాలో ఆ సూపర్ స్టార్తో ఫైట్ చేయాలనుకున్నారంట. సో ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్. సో జాక్ స్వాగర్ రోమన్ రెయిన్స్తో ఫైట్ చేయాలనుకున్నారంట రెసల్మేనియాలో. సో అది జరగలేదంట. సో ఇప్పుడు జాక్ స్వాగర్ ఎంఎంఏలోకి వెళ్ళినారు. సో ఇప్పుడు జాక్ స్వాగర్ ఇంట్రెస్టెడ్ ఉన్నారంట రోమన్ రెయిన్స్తో ఫైట్ చేయడానికి. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఒకవేళ వస్తే రోమన్ రెయిన్స్తో జాక్ స్వాగర్ ఫైట్ చేస్తారంట. అండ్ అంతేకాదు జాక్ స్వాగర్ రోమన్ రెయిన్స్కి వార్నింగ్ ఇచ్చేసినారు, సో నేను రోమన్ రెయిన్స్తో మ్యాచ్లో ఫైట్ చేస్తే నాకు తెలుసు రోమన్ రెయిన్స్ నేను కొడతాను ఓడిపిస్తాను. సో ఇది రోమన్ రెయిన్స్కి కూడా తెలుసు. సో ఒకవేళ రోమన్ రెయిన్స్కి తెలియకపోతే సో మీరు చెప్పండి నేను రోమన్ రెయిన్స్ని ఓడిపిస్తాను, నేను రోమన్ రెయిన్స్ని చిత్తు చిత్తుగా ఓడిపిస్తానని జాక్ స్వాగర్ అంటున్నారు. సో ఇది రోమన్ రెయిన్స్కి తెలియజేయండి అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు జాక్ స్వాగర్. సో మరి ఇప్పుడు మీరేమంటారు, జాక్ స్వాగర్ రోమన్ రెయిన్స్తో మ్యాచ్ జరుగుంటే సో జాక్ స్వాగర్ నిజంగా రోమన్ రెయిన్స్ని ఓడిపించేది ఉండేనా, సో రోమన్ రెయిన్స్ నిజంగా లాస్ అయ్యేది ఉండేనా? సో మరి మీకేమనిపిస్తుంది? సో మరి మీరు జాక్ స్వాగర్ చేసిన స్టేట్మెంట్పై మీకేమనిపిస్తుంది మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఇప్పుడు జాక్ స్వాగర్ చెప్పింది మీరు అగ్రీ చేస్తారా?
సో ఇప్పుడు రోమన్ రైన్స్ని కొట్టగలడా జాక్ స్వాగర్, అండ్ రోమన్ రైన్స్ని బీట్ చేయగలడా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.